సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ కేంద్రంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కూరగాయలు కొనలేని స్థాయికి చేరుకున్నాయి. నారాయణఖేడ్ మార్కెట్లో టమాటా కిలో 120 చేరితే కిలో పచ్చిమిర్చి 150కి చేరింది. ఇవే కాకుండా మిగతా కూరగాయల ధరలు కిలో 80 నుండి 100 పలుకుతున్నాయి. కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. సామాన్యులు తినే కూరగాయల ధరలు ఇలా ఆకాశానికి అంటుకుంటే ఎలా కొనగలమని ప్రజలు అంటున్నారు. వేలు 2,000 ఉందా 2,300 అని తెస్తున్నాం. ఇక్కడ వచ్చి 100 రూపాయలు అమ్ముతే 2 బాక్సులు అమ్ముతున్నాం. ఇది వరకు 20 రూపాయలు కిలో ఇట్లాంటిది. ఇప్పుడు 2 బాక్సులలో బాక్స్ సగమే అమ్ముతున్నాం. సగంలో ఏమన్నా 100 200 మిగులుతాయంటే అవి కూడా మిగతలేవు, పడేయడం అవుతుంది. కూరగాయలు అందరూ వస్తున్నారు, అడిగి ఏదన్నా ఒకటి పావుకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ఏంది తెచ్చి దుకాణం నింపుతున్నాం, లాస్ అవుతుంది. పొద్దంతా కూర్చొని మాకు ఎంతో యాస్ట్ వస్తుంది.